ఆదివాసీని నిజంగానే తెలంగాణ ఆడపడిచానా? ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు. నందమూరి అలియాస్ చుండు సుహాసిని, ఆమె అభ్యర్థిత్వంపై ఎందుకింత చర్చ అనే ప్రశ్న 2 రోజులుగా సోషల్ మీడియాలో ప్రధానంగా కనిపిస్తోంది. అవును, గతంలో తెలంగాణ వ్యతిరేకులుగా పనిచేసిన బోలెడు మంది నాయకుల్ని కేసీఆర్ హక్కులు చేర్చుకుని అందలాలు ఎక్కించాడు, పెద్దపేట వేస్తున్నాడు. ఎవరిపైనా జరగనంత చర్చ సుహాసిని విషయంలోనే ఎందుకు సాగుతోంది? చంద్రబాబు వ్యూహం, ఆమె ఎంపికపై ఆమె కుటుంబంలోనే తీవ్ర చర్చ జరగడం, ఓ దశలో పోటీలో ఉండాలా వద్దా అని డైలమా నెలకొనడం, బాలకృష్ణను పంపించి ఒత్తిడి తీసుకొచ్చి కుటుంబం పరువు పోతుందంటూ చంద్రబాబు ఆమెను అలాగే పోటీలో ఉండేలా సక్సెస్ అయ్యాడు. అయితే నేను తెలంగాణ ఆడపడుచుగా అభ్యర్థిస్తున్నా అని ఆమె పదే పదే చెప్తోంది. అఫ్కోర్స్ స్క్రిప్ట్ ప్రకారమే అనుకోండి. ఒకసారి ఆమె రాజకీయ తెరపైకి వచ్చిన నేపథ్యాన్ని, ఆమె పుట్టింటి అత్తింటి రాజకీయ నేపథ్యాలు ధోరణులు ఓసారి తెలుసుకోవాల్సి ఉంది. ఈ చంద్రబాబు గారి బాణం కూకట్పల్లిలో ఆగుతుందా, రాజమండ్రి వరకు దూసుకుపోతుందా వేచి చూడాల్సి ఉంది. అసలు కూకట్పల్లికి రాజమండ్రికి లింకేమిటో, ఇతర విశేషాలేమిటో ఓసారి చూద్దాం. సమైక్యాంధ్ర పార్టీ గుర్తుందా? దాని వ్యవస్థాపకులు ఎవరు? సమాధానంగా కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఈ ప్రశ్న అడగడంలో ఔచిత్యం లేదు. కూకట్పల్లి నుంచి తెలుగుదేశం తరపున నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీకి దించారన్న వార్త చూసినప్పటి నుంచి 2013 ఆగస్టు నుంచి 2014 జూన్ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు గుర్తుకు వస్తాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి భారతీయులుగా ఉండాలని, ఆ పదవికి నిర్దేశిత కనీస వయసు ఉండాలన్న నిబంధన తప్ప మరే ముఖ్య నిబంధన లేని కారణంగా ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. వారికి మాట్లాడడం వచ్చా రాదా, వారి అవగాహన ఏమిటి తదితర విషయాలు అప్రధాన్య అంశాలు అయ్యాయి. పోలింగ్ రోజు ఓటర్ స్వచ్ఛందంగానో ఏదైనా ప్రలోభాలతోనో దయదరిస్తే గెలిచి అందరం ఎక్కవచ్చు. సుహాసిని విషయంలో ఎక్కువగా ఆశ్చర్యపరిచేది తెలంగాణ ఏర్పడే సందర్భంలో ఆవిడ తండ్రి మామగారి వైఖరి. సుహాసిని గారి తండ్రి మామగారి వైఖరులతో ఏమి సంబంధం అనడానికి అవకాశం లేదు. ఆవిడ ఎవరో గత వారం వరకు ఎవరికీ తెలియదు. ఏ రాజకీయ లేక స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొన్నది లేదు. రాజకీయంగా ఆమెకు స్వీయ అస్తిత్వం లేదు. పుట్టినిల్లు మెట్టి నుండి రాజకీయ అస్తిత్వమే సుహాసినికి టికెట్ రావడానికి కారణం. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 2013 జులై ఆగస్టులో అనేక మంది పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేశారు. ఇలాంటి రాజీనామాలను స్పీకర్ అంగీకరించకపోవడం అతి సహజం. అయితే తెలుగుదేశం తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ హడావిడి లేకుండా రాజ్యసభ చైర్మన్ను కలిసి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ నిర్దేశిత ఫార్మేట్లో రాజీనామా లేక ఇచ్చి తన రాజీనామాను అంగీకరించాలని రాజ్యసభ చైర్మన్ను అభ్యర్థించారు. అప్పటి రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అయిన హమీద్ అన్సారీ హరికృష్ణ రాజీనామాను 2013 ఆగస్టులో అంగీకరించారు. అయితే హరికృష్ణ రాజీనామాను తెలుగుదేశం ఆహ్వానించకుండా చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే జగన్ పురంధేశ్వరులతో కలిసి ముందస్తు అవగాహనతో హరికృష్ణ రాజీనామా చేశారని ప్రచారం చేశారు. తెలుగుదేశం అనుకూల పత్రికలు ఇదే అంశాన్ని రాశాయి. సమైక్యాంధ్ర పోరాటంలో ఆమోదం పొందిన తొలి రాజీనామా హరికృష్ణదే. మరోవైపు చివరి పంక్తి అంటూ 2014 మార్చి 1 వరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన కిరణ్ కుమార్ రెడ్డి అదే మార్చి 10వ తేదీన జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసింది, ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసింది రాజమండ్రి మాజీ ఎంపీ చుండూరు శ్రీహరి. కిరణ్ కుమార్ రెడ్డి 2014 మార్చి 10న ప్రెస్ మీట్లో, ఆ తర్వాత 13వ తేదీన రాజమండ్రిలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో శ్రీహరి కూడా పాల్గొన్నారు. చుండు శ్రీహరి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ అప్పజెప్పి తాను వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ చుండు శ్రీహరి కొడుకును సుహాసిని పెళ్లి చేసుకున్నారు. అంటే సమైక్యాంధ్ర కోసం ఆమోదం పొందిన తొలి రాజీనామా సుహాసిని తండ్రిది, హరికృష్ణది. జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టింది సుహాసిని మామగారు చుండు శ్రీహరి. సుహాసిని ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చారు. ఆవిడ గెలుస్తారా లేదా, తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా, ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు గెలిపిస్తాయా, ఏమో వేచి చూద్దాం. చుండు శ్రీహరి కొడుకులు సుహాసిని పెళ్లి చేసుకున్నారు. అంటే సమైక్యాంధ్ర కోసం ఆమోదం పొందిన తొలి రాజీనామా సుహాసిని తండ్రి హరికృష్ణది. జై సమైక్యాంధ్ర పెట్టింది సుహాసిని మామగారు శ్రీహరి. సుహాసిని ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. తెలంగాణ ఆడపడుచునంటూ చెప్తున్నారు. అయితే నిజంగానే ఆమె ఇప్పుడు తెలంగాణ ఆడపడిచేనా? ఆ విషయాన్ని పక్కన పెట్టండి.
ఆవిడ గెలుస్తారా లేదా? తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా? ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు గెలిపిస్తాయా? ఏమో వేచి చూద్దాం.